జగనన్న ఆచూజలు ఈరోజు మైక్ ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు దాంట్లో ఆయన చెప్తున్నది ఇటువంటి నాయకున్నా మనం ఎన్నుకోవాల్సింది వీళ్ళు మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటి మూడు పెళ్ళిళ్ళు చేసుకోమనా అని మాట్లాడుతున్నాడు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పలేదన్నా ఫస్ట్ బాగీను ఆయన ఏమన్నాడంటే గూగుల్ నా పెళ్ళిళ్ళు మీ పడి ఏడుస్తారు ఎందుకురా ఇది అడుగుతున్నారా ప్రజలు మిమ్మల్ని వాళ్ళకి ఏదైనా మంచి పరిపాలన అందించండి సరే మీకు అంత బాధగా ఉంటే ఏడుపుగా ఉంటే మీరు చేసుకోండి రా విడాకులు ఇచ్చి లీగల్గా అన్నాడు మాకు అది చేత కాదన్న లీగల్గా ఒకరినే పెట్టుకుంటాం వాళ్ళని ఉద్ధరించము బయట ఆడవాళ్ళని ఉద్ధరిస్తాము మేము అటనే మేము దొరుకుతాము ఆడియోలలో వీడియోలలో కానీ నువ్వేం చేయవు కాబట్టి ధైర్యంగా అదే చేసుకుంటా పోతా ఉంటామన్నా అని మీ వాళ్ళు అంటున్నారు సరే అది కూడా పక్కన పెడదాం పాపం నువ్వు మంచి నీకు బెంగళూరుతో ఏ సంబంధం లేదు మీ వాళ్ళకి అసలు బెంగళూరు సంబంధాలే లేవు మీ ప్రజల డబ్బు దోచుకొని ఆడ ఎంజాయ్ చేయట్లేదు అది కూడా ఒప్పుకుందాంలే అన్న పాపము మీ నాన్నగారి హయాంలో లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు అతి సన్నిహితుడు మీ నాన్నగారికి ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అప్పుడు నువ్వు ఎందుకు చెప్పాలనా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి ఎటువంటి వాడు మన పార్టీలో చెప్పాలా అనుకుందాం నీ హయాంలో మీ అమ్మగానీ అమ్మ లక్ష్మీపారతి గారిని ఎందుకు నీ పక్కన పెట్టుకో ఉన్నావు పొద్దుగుకులు నీకు భయం చేస్తుందనా ఆమె రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలా మొదటి మొగుడు ఉండగా ఇంకొకరింత పోలేదా అవైనా నీకు కనపడవు కేవలం ఎదుటి వాళ్ళు చెప్పడానికే పతిరత అంటే ఉంటే దాకా చల్లారలేదంట అట్టుంటాయి నీ మాటలు నువ్వు మళ్ళా నాయకుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఫ్రంట్ చూడు బ్యాక్ చూడు అని మాట్లాడుతూ మరొక విషయం నాయకుడు ఎలా ఉండకూడదంటే నీ పేరు చెప్తే నువ్వు బాధపడతావు కానీ అలా ఉండకూడదన్నా ఎందుకంటే మన పైన ముప్పై రెండు కేసులు పదహారు నెలల జైలు శిక్ష పెద్ద నేరస్తుడివి దోచుకోవడం కోసం మాత్రమే అధికారం సంపాదించుకున్న వాడివి ప్రజలు నెత్తిన కూర్చొని తాండవ మారుతున్నావు నువ్వు నీ మంత్రులు నీ నాయకులు మీరు పోయి ప్రజలు ఇలా ఇలాంటి పరిపాలన అందించాలని చెప్తే సిగ్గుచేటు అక్కమ్మలు చెల్లెమ్మలు తమ్ముళ్ళు అని కూడా ఇట్లా చూడకుండా చదవలేకూడదు పేపర్ నువ్వు అంటే స్క్రిప్ట్ ఏది ఉంటే చదువుతావు నువ్వు కనీసం నీ అక్కలు నీ చెల్లెలు ప్రసంగంలో చదవలేవు అది కూడా చూడాలి నాకు కింద అంటే నీకు ఎంత ప్రేమ ఉంది ప్రజలపైన అర్థమైపోతుంది కనీసం ఇక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించలేకపోతున్నాను మహిళలపైన దాడులు జరుగుతుంటే నానా యాగి అని నేను అన్నాను నా మహిళా మంత్రులు అరాకొర అక్కడక్కడ జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తారు ఇంకొకరైతే రేపు చేయాలని రాలేదంట ఏదో అలా జరిగిందని సమర్థించుకొని మాట్లాడుతున్నాను ఇటువంటి వాళ్ళు నా శాఖల్లో మంత్రులుగా పెట్టుకో నేను నిజంగా నేను నేను దీనికి సిగ్గుపడాలి రీసెంట్గా కూడా గుంటూరులో ఒక అమ్మాయి నాపైన గ్యాంగ్ రేప్ జరిగింది ఆ నిరుతుణ్ణి పట్టుకోవాలని వెళ్తే కేసు ఫైల్ చేయలేదు వాళ్ళు వాడు కళ్ళ ముందర సరదాగా తిరుగుతా అంటే అమ్మాయి చూసి తట్టుకోలేక ఆత్మహత్యస్తుంది చచ్చిపోయింది దీనికి నువ్వు చింత చాలా ఎందుకు నేను ప్రభుత్వం ఫామ్ చేసి కూడా నా ఆడబిడ్డలకి నా చెల్లెమ్మలకి న్యాయం చేయలేకపోతున్నానని దీనికి నువ్వు బాధపడు దీనికి నువ్వు చింతించు పవన్ కళ్యాణ్ గారు అర్హత మీ పార్టీ వరకు ఉండదా రంకులు బొంకులు పెట్టుకుని తిరిగే నాయాలు మీ పార్టీలో ఉండేవాళ్ళు మీరు పోయి అక్కడ పెళ్ళిళ్లతో కాదు వ్యక్తిగత జీవితంతో కాదు ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలి దోచుకోకుండా ఎలా ఉండాలి దాచుకోకుండా కాదు ప్రజలకు చక్కటి పరిపాలన వెళ్ళాలి విధానపరమైన లోపాలని సవరించుకొని పవన్ కళ్యాణ్ అంటున్నాడు అది ఏడ్చి సావండి మీ శాఖలను అభివృద్ధి చేయండి రేపు ప్రజల్లోకి వెళ్తే ఏమియా ప్రెస్ మీట్లు పవన్ కళ్యాణ్ కోసం పెడతారు మీరు మీకోసం మేము వెల్ ఎన్నుకోవాలని వాళ్ళు అడుగుతారా మొహాన వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అని వాళ్ళకు బుద్ధి చెప్పు జయ జనసేన జగనన్న